ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పున్నమి గరుడ సేవతో పులకించిన సప్తగిరిలో టీటీడీ అనుబంధ ఆలయాలలో వైభవోపేతంగా గరుడోత్సవం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలు పరిసమాప్తం. స్నపన తిరుమంజనం, గరుడ వాహనంపై సిరుల తల్లి దర్శనం. గరుడ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. అప్పలాయిగుంటలో భక్తుల భక్తి పరవశం. తిరుమల ఘాట్ రోడ్లలో పచ్చదనానికి టీటీడీ ప్రాధాన్యత. అతిథి గృహాల వద్ద మొక్కల పెంపకంపై అధికారులతో ఈవో సమీక్ష. కురుక్షేత్రంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. వాహన సేవల్లో ఆకట్టుకుంటున్న భక్తుల కళా ప్రదర్శనలు. నిండు పున్నమి కాంతుల మధ్య మనోహరంగా సాగిన శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహన సేవతో సప్తగిరులు ప్రకాశించాయి. నెలరాజు వెన్నెల వెలుగుల్లో సకల భువన రారాజు ప్రియ భక్తుడిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇక టీటీడీ అనుబంధ ఆలయాల్లో జరిగిన పున్నమి గరుడ సేవ భక్తులకు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కలిగించింది. ఆహ్లాదకర వాతావరణంలో భక్తి తరంగాల నడుమ దేవదేవుడికి జరిగిన పౌర్ణమి గరుడ సేవ దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణలు, వెన్నెల వెలుగులు, గరుడ వాహనంపై మలయప్ప స్వామి చిరునవ్వులు, ఎంతటి రమణీయ దృశ్య కావ్యం! ఈ అద్భుత మనోహర ఘట్టాన్ని చూసి తీరాల్సిందే కానీ వర్ణింప సఖ్యం కాదు. జ్యేష్ఠమాసం పౌర్ణమి శుభగడియల్లో తెల్లని కాంతితో ప్రకాశించే నిండు చంద్రుడి ఆహ్లాదకర దర్శనం ఒకవైపు, భక్తుల కొంగు బంగారం కోనేటిరాయుడు పున్నమి కాంతులతో పోటీ పడుతున్నట్లు మెరిసిపోయే వజ్ర వైఢూర్యాలను, అందంగా ఒదిగిపోయే పుష్పమాలలను ధరించి కోటి సూర్యుల కాంతితో వాహన సేవలో విహరిస్తూ సాక్షాత్కారమిచ్చే ఆధ్యాత్మిక దృశ్య కావ్యం మరోవైపు, చూసిన వారికి చూసినంత భాగ్యాన్ని కలిగిస్తూ ఆ అపురూప ఆవిష్కరణకు వేదికగా నిలిచింది తిరుమల క్షేత్రం. మలయప్ప స్వామి చిరుమందహాసంతో గరుడవాహనంపై కొలువు తీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూరహారతులు అందుకున్నారు. ఇక తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పున్నమి గరుడ సేవ నయన మనోహరంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజు స్వామివారికి గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని పలు రకాల ఆభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి వైనతేయుడిపై వేంచేపు చేశారు. అనంతరం గోవిందనామస్మరణలు, మంగళధ్వనుల మధ్య స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలో పున్నమి గరుడ సేవ వైభవపేతంగా జరిగింది. శ్రీవారి ప్రియ వాహనమైన గరుత్మంతుడిపై శ్రీ గోవిందరాజస్వామి సర్వాలంకార శోభితులై చిద్విలాసంగా ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి మంగళహారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. పద్మ సరోవరం శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశించింది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. 5 రోజుల పాటు ఆహ్లాదకరంగా సాగిన అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన సోమవారం సాయంత్రం హరిదేవేరి తెప్పలపై విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఆపై చక్కని తల్లి చంద్ర సహోదరికి నిండు చందమామ వెన్నెల వెలుగుల్లో గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అంతకుముందు నీరాడ మండపంలో సుగంధాభిషేక సేవలో మెరిసిన అలమేలు మంగమ్మ సౌందర్యం భక్తులను సమ్మోహితులను చేసింది. ముగ్ధ మనోహరి శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం అలమేలు మంగమ్మ పద్మ సరోవరంలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
చల్లని సాయంకాల సమయంలో జ్యేష్ఠమాస పౌర్ణమి వెలుగుల్లో దీపకాంతులు పుష్పహారాలతో మెరిసిపోతున్న తెప్పలపై పుష్కరిణీ జలాల్లో అమ్మవారి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వేదం గానం నాదం భక్తుల మంగళ హారతుల నడుమ సిరుల తల్లి సుగంధ భరిత సుమ సోయగాలతో చిరునవ్వులు చిందిస్తూ తెప్పలపై ఏడు పర్యాయాలు విహరించారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని వీక్షించిన భక్తకోటి భక్తి పారవశ్యంలో ఓలలాడింది. అనంతరం హరిదేవేరి ఆనందవల్లి అలమేలు మంగమ్మకు గరుడవాహన సేవ రమణీయంగా సాగింది. శ్రీహరి ప్రియవాహనం గరుత్మంతుడిపై మందస్మిత వదనంతో ముగ్ధ మనోహరంగా కొలువు తీరిన శ్రీ పద్మావతీదేవి వర్ణింపశక్యం కాని సౌందర్యంతో ఊరేగుతూ భక్తులను కరుణించారు. తిరుచానూరు మాడవీధుల్లో చక్కని తల్లికి చాంగుభళ అంటూ ఆద్యంతం ఉత్సవ శోభతో సాగిన గరుడవాహన సేవ అమ్మవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఇక సోమవారం మధ్యాహ్నం తిరుచానూరు పద్మపుష్కరిణి నీరార మండపంలో సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవికి స్నపన తిరుమంజన సేవ కనుల పండుగగా జరిగింది. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశ పూజ, సంకల్ప పూజ తదితర క్రతువులను పూర్తి చేసి పంచామృతాలు పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో శ్రీహరి హృదయేశ్వరికి అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. గరుడవాహన సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయకుంట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం రాత్రి స్వామివారికి గరుడవాహన సేవ కనుల పండుగగా జరిగింది. పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పరిమళ భరిత గజ పుష్పమాలలతో పాటు ప్రత్యేకించి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయం నుంచి తీసుకొచ్చిన స్వర్ణకాసుల హారాన్ని ధరించిన స్వామివారు శ్రీ మహావిష్ణువు దివ్యాలంకరణలో ప్రియభక్తుడైన గరుడవాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మిన్నంటే గోవిందనామ స్మరణలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ స్వామివారి గరుడవాహన సేవ అపలాయగుంట వీధుల్లో మనోహరంగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి దీవెనలందుకున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద. తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత ఆహ్లాదం పంచేందుకు ఘాట్ రోడ్లకు ఇరువైపులా సువాసనలు వెదజల్లే ఆకర్షణీయమైన రంగురంగుల పూల మొక్కలతో పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఈవో టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా పచ్చదనం పెంపునకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి భవనం, రాంబగీచా వసతి సముదాయం, అన్నప్రసాదం, సిఆర్ఓ కార్యాలయం తదితర భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో హరిత ప్రహరీల పనులను పూర్తి చేయాలన్నారు. అలాగే తిరుపతిలోని అలిపిరి, నంది సర్కిల్ వద్ద ఆకర్షణీయంగా ఉండేలా పలు రకాల పూల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు భక్తితో కూడిన యానిమేషన్ భక్తి చిత్రాలను ప్రసారం చేయాలన్నారు. తిరుమల ఆలయ నాలుగు మాడ వీధులలో విజిలెన్స్, ఎస్వీబీసీ ఎలక్ట్రికల్ తదితర శాఖలు సమన్వయం చేసుకుని భూగర్భ వైరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నారాయణగిరి ఉద్యానవనాలు, శ్రీవారి పుష్కరిణి చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులు, మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణకట్ట, కార్యాలయ పనుల పురోగతిపై సమీక్షించారు. అదేవిధంగా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో మరమ్మతులు, ప్రాకారం, వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయంలో వ్రతమండపం పనులు పూర్తి చేయాలన్నారు. శ్రీ సీతారామలక్ష్మణుల తిరుచి ఉత్సవంతో తిరుపతి వీధులు ప్రకాశించాయి. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామాలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ సీతారామలక్ష్మణులను బంగారు తిరుచిపై వేంచేపుచేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు అందజేసి శ్రీ కోదండరామయ్య ఆశీస్సులు అందుకున్నారు. అంతకుముందు సోమవారం ఉదయం తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామలక్ష్మణులకు అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది.
ఆలయ ప్రాంగణంలోని మహామండపంలో స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణులను వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన తదితర క్రతువులను వేదోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కలశాల్లోని పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలు, మంగళజలాలతో సీతారామ లక్ష్మణులకు స్నాపన తిరుమంచనం నిర్వహించారు. అనంతరం తులసిమాలలతో అలంకరించి చందనాది పరిమళాలను సమర్పించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఆపై సహస్రధారల నడుమ మహామంగళాభిషేకం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఏకశిలా నగరం శ్రీ జానకీరాముల కళ్యాణ శోభతో మెరిసింది. కడప జిల్లా ఒంటిమిట క్షేత్రంలో శ్రీ కోదండరామ స్వామివారికి ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. జ్యేష్ఠమాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాములకు అర్చక స్వాములు కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో అందంగా ముస్తాబు చేసిన శ్రీ సీతారాములను కళ్యాణ వేదికపై వేంచేపు చేసి పలురకాల వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా కళ్యాణం పూర్తి చేశారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉత్తర భారతదేశంలోని కురుక్షేత్రంలో టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దేవదేవుడికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను భక్తి పార్వశ్యంలో ఓలలాడిస్తున్నాయి. హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుడిగా అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వరుడిని భక్తులు సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే అంతకుముందు స్వామివారికి విశేషంగా జరిగిన హంసవాహన సేవలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్, ఆర్థిక శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ టీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జ్యేష్ఠమాసం పౌర్ణమిని పురస్కరించుకుని బెజవాడ నగరంలో దుర్గామల్లేశ్వరుల నగరోత్సవం కనుల పండుగ జరిగింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రి మెట్ల మార్గంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని సకలాభరణ భూషితంగా ఛత్ర చామ్రాదులతో తీసుకొచ్చి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ నగర వీధుల్లో స్వామి అమ్మవార్ల నగరోత్సవం అత్యంత వేడుకగా సాగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తి ఉత్సవాల కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశించాయి. సికింద్రాబాద్ భూవరాహ స్వామి స్నపన తిరుమంజన సేవ, బోడుపల్ శ్రీ మాతా నిమిషాంబదేవి మహాకుంభాభిషేకం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని లక్ష్మీ గణపతి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అమీర్పేట కనకదుర్గాదేవి ఆలయం, అలాగే బేగంపేట కట్టమైసమ్మ ఆలయాల్లో వేదోక్తంగా జరిగిన చండీ హోమం తదితర క్రతువుల్లో జంట నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. సికింద్రాబాద్లోని శ్రీ సుదర్శన భూవరాహ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం సేవ ఆహ్లాదకరంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించిన అనంతరం అర్చకులు తులసిమాలలు, పుష్పహారాలతో శోభాయమానంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తరసభరితంగా జరిగాయి. ప్రత్యేక మండపంలో స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చి సంకల్ప పూజ జరిపారు. అనంతరం భక్తులు సామూహికంగా రమాసహిత సత్యదేవుడి ఆరాధనలో పాల్పంచుకుని నిష్ఠగా వ్రతాన్ని పూర్తి చేశారు. ఇక బోడుపల్లిలోని శ్రీ మాతా నిమిషాంబదేవి ఆలయంలో 13వ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జగద్గురు శంకరాచార్య పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి మహాకుంభాభిషేకం విశేషంగా జరిగింది. అలాగే శ్రీచక్రార్చన, చండీ హోమం, మహాలింగార్చన తదితర కార్యక్రమాలను కూడా ఆలయ ప్రాంగణంలో మంగళకరంగా నిర్వహించారు.
గాంధీనగర్లోని శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం సత్యదేవుడి వ్రతాలతో కళకళలాడింది. జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ఆవరణలో సామూహికంగా సత్యనారాయణ వ్రతాలను నోచుకుని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే అమీర్పేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా వేదోక్తంగా చండీహోమం నిర్వహించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు చండీ పారాయణంతో శ్రద్ధగా చండీహోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇక ఇటు బేగంపేట కట్టమాయసమ్మ ఆలయంలో లోక కళ్యాణార్థం చండీహోమం జరిగింది. భక్తులు సంకల్ప దీక్షతో హోమంలో పాల్గొని సామూహికంగా అమ్మవారిని ఆరాధించారు. ప్రదక్షిణ మహోత్సవం సందడిగా సాగింది. ఏటా జ్యేష్ఠ పౌర్ణమికి స్వామివారి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపోయి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆపై ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన వాహనంపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను కొలువు తీర్చి భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. భక్తులు హరోంహర నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అలాగే చిత్తూరు సమీపంలోని చవటపల్లెలో శ్రీ వీరూపాక్షమ్మ సమేత మునీశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి పౌర్ణమి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ముందుగా సింహవాహనంపై కొలువు తీరిన వీరూపాక్షమ్మకు ప్రత్యేక పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం చక్కగా అలంకరించిన పుష్పమాలల ఊయలలు, రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు ధరించిన వీరూపాక్షమ్మను వేంచప్ చేసి రమణీయంగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం పంచమహాహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. జ్యేష్ఠమాసం పౌర్ణమి అందున ఆదిదేవుడు పార్వతీపతి త్రినేత్రుడు శంకరుడికి ప్రీతికరమైన సోమవారం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తుల విశేషార్చనలు అభిషేకాలతో కలకల్లాడాయి. ఆ మనోహర దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. వరంగల్ గోవిందాద్రిపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు భక్తిరసభరితంగా జరిగాయి. గోవింద దీక్షలు స్వీకరించిన భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారికి సంకల్ప దీక్ష సమన్వితంగా అభిషేకాలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శివాలయంలో పరమేశ్వరుడికి క్షీరాభిషేకం ఘనంగా జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు స్వయంగా స్వామివారిని అభిషేకాదులతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మహబూబ్ నగర్ సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. స్వామివారిని నాగాభరణం, పుష్పమాలలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఇటు పాత పాలమూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడికి భక్తులు విశేషంగా మంగళాభిషేకాలు నిర్వహించారు. పవిత్ర గంగాజలంతో స్వామివారికి అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలతో సేవించారు. వేములవాడ పుణ్యక్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మహాలింగార్చన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. ఆలయ ఆవరణలో మృత్తికతో 365 శివలింగాలను ప్రాణప్రతిష్ఠ చేసి ప్రత్యేక ఆరాధనలతో మహాలింగార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో స్వామివారికి భక్తులు భక్తి ప్రపత్తులతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనెలతో పార్వతీనాథునుడిని సేవించి భక్తులు మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయం సోమవారం పూజలతో శోభిల్లింది. స్వామివారి దివ్యమూర్తిని నాగాభరణం, పలురకాల సుగంధభరిత పుష్పమాలలతో కనుల పండుగగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ ధన్వంతరి పీఠంలో ధన్వంతరి స్వామివారి ఉత్సవమూర్తికి జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా సాగిన శ్రీ మహావిష్ణువు అంశ ధన్వంతరి స్వామివారి అభిషేక సేవలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నంద్యాలలోని కోటవీధి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో సంకల్ప దీక్ష స్వీకరించి రమాసహిత సత్యనారాయణ స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి ఆపై శాస్త్రోక్తంగా వ్రతాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. విజయనగరం జిల్లా బలిజపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ బలభద్ర, సుభద్ర సహిత జగన్నాథ స్వామివారికి జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. దారువు రూపంలో అనుగ్రహిస్తున్న బలభద్ర, సుభద్ర, జగన్నాథుల సన్నిధిలో కలశస్థాపన, కలశారాధన, కళాకర్షణ తదితర క్రతువులు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలోని కళావేదిక నృత్య రూపకంతో వీక్షకులను అలరించింది. కళాకారిణులు చక్కటి హావభావాలతో ప్రదర్శించిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 78,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.